ఈ ప్రాపర్టీ అయితే వచ్చేసి మనకి గాంధీనగర్ పార్క్ దగ్గరలోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రాపర్టీ అయితే నార్త్ ఫేసింగ్. ఇప్పుడు ప్రాపర్టీ రోడ్ ఫేసింగ్ చూద్దాం. ఇది వచ్చేసి మనకు రోడ్ యాక్సెస్. మెయిన్ రోడ్ పాయింట్ అదేనండి. మెయిన్ రోడ్ పాయింట్ నుంచి వచ్చి మనకి ఇక్కడ 33 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇది అపార్ట్మెంట్ ఫ్రంట్ లుక్ ఎలివేషన్. కింద వచ్చేసి మనకు అంతా కూడా సెల్లర్ పార్కింగ్ వస్తుంది విత్ యాంటీ స్కిడ్ టైల్స్. ఫ్లాట్ వచ్చేసి మనకి 4th ఫ్లోర్లో అవైలబిలిటీ అనేది ఉంది. ఇందులో 4th ఫ్లోర్ నార్త్ ఫేసింగ్ 1500 SFT లో ఈ ఫ్లాట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది అంతా కూడా సెల్లర్ పార్కింగ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం చూడబోయే ఈ ప్రాపర్టీ అయితే గాంధీనగర్లోనే లొకేషన్ చేయడం జరిగింది. ఇది గాంధీనగర్ కాకినాడ. ఇది ఫ్లాట్కి ఫ్లాట్కి బిట్వీన్లో వీలు 8 ఫీట్ కామన్ కార్డర్ ఇవ్వడం అనేది జరిగింది. ఇవి మనకి స్టెప్స్ వస్తాయండి. అండ్ స్టెప్స్కి ఆపోజిట్లోనే లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. అండ్ రోడ్ సైడ్ బాల్కనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ముందు ఎంట్రెన్స్ని చూద్దామండి. ఇదైతే ఓవరాల్ ఎంట్రెన్స్ వస్తుంది. ఎంట్రెన్స్ వచ్చినప్పటికీ టేక్వుడ్ ఫ్రేము, టేక్వుడ్ డోరు అండ్ టేక్వుడ్ మెస్ డోర్తో దీన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఫ్రంట్ అంతా కూడా చాలా నీట్గా డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారండి వీళ్ళు. వీళ్ళు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్న ఫ్లాట్ ఇది. సో మనం ఫ్లాట్ ఎంట్రెన్స్ని చూద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇదైతే మనకి మొత్తం 1500 SFT లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి 3 BHK ఫ్లాట్ ఇది. వీళ్ళు దీని స్పేషియస్ కోసం అని చెప్పేసి 2 BHK కన్వర్ట్ చేసుకున్నారు. ఇక్కడైతే ఇంకో బెడ్రూమ్ ఉంటుందండి. వీళ్ళు ఈ కార్డర్ నుంచి వచ్చే వాల్ అనేది రిమూవ్ చేయడం వల్ల ఇది కూడా హాల్లోకి ఇంక్లూడ్ అవడంతో మనకు హాల్ అనేది చాలా స్పేషియస్గా వస్తుంది. మన లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ అంటే ఈశాన్యంలో మనకి వీళ్ళు దేవుడి గది అనేది ప్రొవైడ్ చేశారు. ఈ దేవుడి గదిలో అయితే హ్యాపీగా ఇద్దరైతే కొంచెం పూజ చేసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి. మనకి ఏదన్నా పూజలు చేసుకున్నప్పుడు పొగదిలో బయటకు వెళ్ళడం కూడా వెంటిలేషన్ విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం హాల్ చూద్దాం. ఇది ఓవరాల్ హాల్ అండి, విత్ ఫాల్ సీలింగ్తో ఇవాళ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, ఇట్లా హాల్ వస్తుందండి. ఎవరన్నా కానీ చిన్న ఫ్యామిలీ ఉండి మరీ స్పేషియస్గా కోరుకున్నట్లయితే ఈ ఫ్లాట్ చాలా బాగుంటుంది. సో హాల్ తర్వాత మనం ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇదైతే వచ్చేసి మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా రోడ్ సైడ్ విండో అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది రోడ్ సైడ్ విండో వస్తుంది ఇది. ఓకే, ఇది ఓవరాల్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ వ్యూ అండి, విత్ ఫాల్ సీలింగ్ లైటింగ్ అండ్ సీలింగ్ లైట్స్. ఈ ప్రాపర్టీ ఏజ్ అయితే మనకి 5 ఇయర్స్ అండి ఇది. దీన్ని అటాచ్డ్ వాష్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఎట్లాగంటే ఇట్లా డోర్స్ అనేవి క్లోజ్ అయ్యి ఉంటాయి. లైక్ మన కబోర్డ్లా ఉంటుంది. మనం చూసినట్లయితే డోర్స్ ఓపెన్ చేస్తే కానీ మనకు తెలియదు ఇది ఒక వాష్రూమ్ అని. ఇట్లా ఇది వెస్ట్రన్ కమోడ్ తోటి మనకి వెళ్ళి వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇటుపక్క వచ్చేసి మనకి డ్రెస్సింగ్ ఉంటుంది. ఏమైనా షేవింగ్ చేసుకోవడం కానీ లేదా ఫర్దర్ వేరే యూసేజ్ ఏమైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అంతా కూడా మీకు లాంగ్ లెంగ్త్ కూడా చూపిస్తాను ఒకసారి లుక్ ఇట్లా వస్తుంది. సో బాత్రూమ్ నుంచి చూసినట్లయితే మన ఓవరాల్ బెడ్రూమ్ లుక్ అయితే ఇట్లా వస్తుంది. ఇప్పుడైతే మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ కూడా సేమ్ ఫాల్ సీలింగ్స్ తోటి విత్ సీలింగ్ లైట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ కబోర్డ్ వర్క్స్. ఓవరాల్ లుక్ అయితే చూద్దాం మనము. ఓకేనండి, ఇందాక మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాము, ఇది సెకండ్ బెడ్రూము. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, టైల్స్ అనేవి కూడా మాకు 2x2 సైజ్ టైల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సెకండ్ బెడ్రూమ్కి అంటే థర్డ్ బెడ్రూమ్కి కలిపి ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారండి బయట. ఇది బయటకు ఎక్స్పోజ్ అవ్వకుండా మనం కర్టెన్ వేసుకున్నట్లయితే నీట్గా ఉంటుంది. లేదు మనం బయట కబోర్డ్ వర్క్ చేయించుకుంటే ఇంకా ప్లెజెంట్గా ఉంటుంది. ఇదైతే వచ్చేసి దీని కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్లోకి వచ్చినప్పుడు ఎట్లాగంటే ఇండియన్ కమోడ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మన ఇప్పటి వరకు మాస్టర్ బెడ్రూము, సెకండ్ బెడ్రూమ్ వాష్రూమ్స్ చూసాము. నెక్స్ట్ కిచెన్ అనేది చూద్దామండి. ఇది ఓవరాల్ కిచెన్ వస్తుందండి విత్ కబోర్డ్స్. కిచెన్కి పక్కనే మనకి యుటిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు ఫర్ వాషింగ్ క్లాత్స్ కానీ డిషెస్ క్లీన్ చేసుకోవడానికి కానీ. విత్ బాల్కనీ టైప్ వ్యూ ఉంటుంది, విత్ గ్రిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ ఈ ఫ్లాట్కి వచ్చేసి అండర్ గ్రౌండ్ గ్యాస్ కనెక్షన్ కూడా ఉందండి. ఓకే, అండ్ మేజర్గా వచ్చేసి
ఈ ఫ్లాట్లో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రోడ్ సైడ్ బాల్కనీ అండి. డైరెక్ట్గా మన ఎంట్రన్స్ నుంచి రోడ్ సైడ్ బాల్కనీ కనిపిస్తుంది మనకి. ఇప్పుడు రోడ్ సైడ్ బాల్కనీ చూస్తాము. ఈ రోడ్ సైడ్ బాల్కనీ కూడా ఎట్లాగంటే వీళ్ళు 4x13 డైమెన్షన్లో ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదండి, ఇది రోడ్ సైడ్ బాల్కనీ నుంచి వచ్చే వ్యూ ఇట్లా ఉంటుంది. అదే మెయిన్ రోడ్ అండి. జస్ట్ మెయిన్ రోడ్ నుంచి సెకండ్ అపార్ట్మెంట్, ఫస్ట్ ఒక బిల్డింగ్ క్రాస్ అయ్యేవాళ్ళు మన సెకండ్ అపార్ట్మెంట్ వస్తుంది. అండ్ ఈ అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి కంచిరాజు నివాసు. ఈ ఫ్లాట్కి సంబంధించి మీకు మరిన్ని వివరాలు కావాలనుకున్నట్లయితే మీరు నా కాంటాక్ట్ నెంబర్ డైల్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9154234777. థ్యాంక్ యూ.